హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం గ్రామం మరియు వార్డు టిల్కు త్వరలోనే మరో కొత్త జీవితే సీఎం జగన్ గారి అయితే ఇష్ట చేయబోతున్నారు దానికి సంబంధించిన ఏంటి మనం చేయాల్సిన పని ఏంటి అనేది వీళ్ళు తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పూర్తిగా చివరి దగ్గర చూస్తే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది తప్పకుండా వీడియో చూసిన వారందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం కాబట్టి మనం వివరాలకు వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు ఆల్రెడీ మొన్న మనకు పదకొండో తారీఖున అమౌంట్ లాంచింగ్ రోజు సీఎం జగన్ గారు అయితే చెప్పారు అయితే మరొకసారి దాన్ని కన్ఫర్మ్ చేస్తూ మరోసారి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఫిబ్రవరిలో ఒకటి నుంచి ఐదవ తరగతులకు మనకైతే ఆంగ్ల మాధ్యమంతో నాణ్యమైన బోధన అందుబాటులోకి తెచ్చామని విద్యార్థులకు పోషకాహారం అలాగే గోరుమద్దును అమలు చేస్తున్నామని సీఎం జగన్ గారితే వెల్లడించారు ఆ తర్వాత విద్యార్థులు ఎవరైతే గైహాజరైతే తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ అయితే వస్తుందని విద్యార్థులు పాఠశాలకు రాకపోతే తల్లిదండ్రులకు సంక్షిప్త సందేశాలు వెళ్లాలని వాలంటీర్తో వారి యోగక్షేమాలు తెలుసుకోవాలని సచివాలయంలో సహాయకులు దీన్ని పర్యవేక్షించాలని యాప్లో కూడా హాజరు వివరాలు తల్లిదండ్రులకు పరిశీలించుకునే అవకాశం కల్పించాలని సీఎం జగన్ గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూసిన కదా మనకైతే మొన్న జనవరి పదకొండో తారీఖున అమ్మో లాంచింగ్ రోజు అయితే సీఎం జంగతే మరోసారి చెప్పారు అలాగే దీన్ని మరొకసారి ఆదేశాలు ఇస్తూ మనకైతే చెప్తున్నారనమాట గ్రామం మరియు వార్డు వాలంటీర్లు ఎవరైతే పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళకపోతే వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని బాధ్యత అంట వాలంటీర్లకి ఉంటుంది అయితే వాళ్ళు గల కారణాలు ఇవన్నీ కూడా ఒక యాప్ అనేది రూపొందించబోతున్నారు ఆ రూ ఆ యాప్ అనేది ఏ విధంగా ఉంటుందని వచ్చినట్లయితే నేను ఖచ్చితంగా మీకు అయితే తెలియజేస్తూ ఉంటాను యాప్ ఏ విధంగా ఉంటుంది ఎలా ఇన్స్టాల్ చేయాలి చేయాల్సిన బాధ్యతలు అనేది సో ప్రతి ఒక్కరు అయితే ఈ బాధ్యతలు ఇలా ఎందుకు అప్పుడు చెప్పారంటే సో ఈ పిల్లలు విద్యను ప్రోత్సహించడానికి అలాగే మనకైతే రేషన్ డోర్ డెలివరీలో వెహికల్స్ సంబంధించి వాలంటీర్లకి అయితే కొన్ని బాధ్యత అయితే తప్పించడం జరిగింది సో డ్రైవర్లతో వాలంటీర్లు వెళ్తారే కానీ వాళ్ళతో పాటుగా ఈ యొక్క రేషన్ బస్తాలు మోయడం కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ ఇవేవి చేయకూడదు ఓన్లీ మీరు ఇంటికి వెళ్ళి వాళ్ళని పిలిచి రేషన్ చొరకలు తీసుకోండి అని చెప్పడం వరకే ఆ రేషన్ డోర్ డెలివరీ బాధ్యత పాటుగా మరో బాధ్యత అనేవి కూడా డ్రైవర్లకి అప్పచెప్పడం జరిగింది అవి తప్పించిన నేపథ్యంలో ఈ యొక్క పిల్లలు విద్యార్థుల యొక్క స్కూల్కి వెళ్ళకపోతే ఆ బాధ్యత అనేది ఇక్కడ అపచెప్పడం జరిగిందని మాకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేసుకోవచ్చు సిది ఫ్రెండ్స్ వీడియో తప్పకుండా వీడియో మిత్రులు షేర్ చేయండి వాళ్ళకి కూడా తెలిసింది కాబట్టి జై హింద్